వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు కూడా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయవాడలో ప్రచారం చేస్తున్నటువంటి కేసీ నాని, కుమార్తె శ్వేత ప్రస్తుతం అంతా ఉన్నారు. అలాగే వైసీపీ నాయకురాలు బండి పుణ్యశ్రీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఇప్పుడు వరకు కూడా చాలా స్లమ్స్లో తిరిగారు, కొండ ప్రాంతాలు తిరిగారు, వారంతా కూడా కాస్త అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఓన్లీ సంక్షేమ పథకాలు తీసుకునే ఉంటారు. వారి వేషం ఎలా ఉంది? ఇప్పుడు అందరూ కూడా కొన్ని కాలనీస్లో తిరుగుతున్నారు, కొంచెం ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? మీరు చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గం లాస్ట్ వెల్లంపల్లి గారు ఎన్నికైనప్పటికీ యాక్చువల్గా గత పాలకులు అందరూ కూడా చాలా ఇగ్నోర్ చేసి ఉన్నారు. 30 సంవత్సరాలుగా కూడా ఎక్కడ ఏమి డెవలప్మెంట్ జరగకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 2019లో ఎప్పుడైతే గెలిచారో, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పవర్లోకి వచ్చిందో అప్పటి నుండి కూడా స్థానికంగా ఉంటూ సమస్యలు తెలుసు కాబట్టి ప్రతి డివిజన్లో ఏం కావాలి, ఎక్కడెక్కడ ఏం రోడ్డు వేయాలి, ఎక్కడ ఏం డ్రైనేజ్ వేయాలి, లేకపోతే కొండ ప్రాంతంలో నీటి సమస్యను సాల్వ్ చేశారు, ఇక్కడ రైల్వే కాలనీలో కూడా చాలా వరకు ఆయన వర్క్ చేసింది ఉంది. సో ఈ రకంగా ఆయన స్థానికంగా ఉండి పార్కులను డెవలప్ చేయడం కానివ్వండి, మొత్తం పశ్చిమ నియోజకవర్గాన్ని బ్యూటిఫై చేయడం, ఈ రకంగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కూడా అందిస్తూ ఉన్నారు. సో మీరు చూసుకుంటే ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కడుతున్నారు. ఈరోజు చాలామంది బయట నుంచి వస్తున్నారు, ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి అని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు టీడీపీ హయాంలో, అలాగే ముందున్న కాంగ్రెస్ హయాంలో, సిపిఐ హయాంలో ఇక్కడ ఈ ప్రాంతం ఎలా ఉందనేది చూడలేదు. అందుకని వాళ్ళకి గత 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అనేది వాళ్ళకి ఎవరికి కూడా కనపట్టలేదు. విజయ చౌదరి అంటున్నారు, నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో ఎక్కడ ఉన్నా కూడా విజయవాడ కోసం గతంలో కూడా పనిచేశాను, మళ్ళీ నేనైతేనే మళ్ళీ పనిచేస్తానని చెప్తున్నారు. పైగా ఇక్కడ స్థానికుండని కూడా చెప్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి మీరు ఎప్పుడైతే స్థానికతర అంశం లేవనెత్తారో నేను కూడా స్థానికుండని అంటున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ ప్రజలు? అంటే 12 ఏళ్ళుగా ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారండి. ఆయనకి సెంట్రల్ మినిస్టర్గా ఒక రాజ్యసభ మెంబర్గా 60 కోట్ల ఎంపీ నిధులు వస్తాయి, అక్కడే చూసుకుందాం మనం. ఆయన 60 కోట్ల ఎంపీ నిధుల్లో ఎన్ని నిధులు మన విజయవాడకి ఇచ్చారు, ఎంతవరకు పశ్చిమ నియోజకవర్గానికి ఇచ్చారు, అదొకటి మీరు రిపోర్ట్ తీయండి. నెక్స్ట్, సెంట్రల్ మినిస్టర్గా ఉండి అసలు విజయవాడ ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన లాబింగ్ చేసుకున్నారు, ఆయన సొంత బిజినెస్లకి, సొంత వ్యాపారానికి ఆయన వాడుకున్నారు ఆయన పదవిని. కానీ మీకు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ సుజనా చౌదరి గారు ఇక్కడ కనపడ్డారా? ధనికుల ఇళ్లల్లో, లేకపోతే ధనికుల ఇళ్లలో ఫంక్షన్లో తప్ప ఇక్కడ వీధుల్లో కానీ, ఇక్కడ ఏదైనా ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ దగ్గర అయినా కానీ, లేకపోతే ఒక శిలాపలకం మీద కానీ ఆయన పేరు ఎక్కడన్నా విజయవాడ ప్రాంతంలో మీకు కనపడుతుందా? ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు ఆయన ఏదో వచ్చి చెప్తున్నారు, సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, నా వెబ్సైట్లో అంతా ఉందంటున్నారు, కానీ మీడియాలో ఒక్కటైనా చెప్పగలుగుతున్నా నేను ఇది చేశాను, ఇది నా కృషి, దీనివల్ల విజయవాడ ప్రజలు బాగుపడ్డారు అని ఏ ఒక్క పాయింట్ అన్నా ఉందా మీరు చూసుకోండి? లేదు. ఆయన హైదరాబాద్లో సెటిల్ అయ్యారు, ఇక్కడ ఓకే మేబీ చదువుకున్నారేమో, కానీ వదిలేసి వెళ్ళిపోయారు. 30 సంవత్సరాల క్రితమే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ అక్కడే ఉంటారు, వాళ్ళ ఓట్లన్నీ కూడా అక్కడే ఉంటాయి. కానీ ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ముందేమో నేనే బీజేపీ తరఫున నేనే సీఎం క్యాండిడేట్ అన్నారు, అది అవ్వలేదు. తర్వాత నేనే విజయవాడ ఎంపీ క్యాండిడేట్ అన్నారు, అది అవ్వలేదు. ఫైనల్గా లోకేష్ గారి దగ్గర కొంచెం డబ్బులు ఇచ్చి ఈ సీట్ని కొనుక్కున్నారు. బీజేపీ తరఫున ఈరోజు మైనారిటీలకి, అలాగే బీసీలకి మోసం చేసి ఇది ఈ సీట్ యాక్చువల్గా ఇక్కడ స్థానికంగా ఉన్న బీసీలకి, మైనారిటీలకి చెందిన సీటు, వాళ్ళని కూడా మోసం చేసి జనసేన పార్టీలో ఉన్న బీసీలను మోసం చేశారు, తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనారిటీ లీడర్లందరినీ మోసం చేశారు, ఈ సీట్ కొనుక్కున్నారు. ఈరోజు ఎన్నికల కోసం, రాజకీయం కోసం ఈరోజు వస్తున్నారు విజయవాడకి. కానీ ఇంతకుముందు ఎందుకు కనపడలేదు? ఇంతకుముందు ఇదే కొండలు ఎందుకు ఎక్కలేదు? మేము ఎక్కున్నాం. కేసీ నాని గారు ఇప్పుడు ఆల్మోస్ట్ 60 ఇయర్స్ వయసు ఆయనకి, అయినా కానీ ఆయన ప్రతి కొండ ఎక్కుతున్నారు. ఇప్పటికి చాలాసార్లు ఎక్కారు. స్థానికంగా సమస్యలు ఏంటనేది ఆయనకు చాలా అవగాహన ఉంది. ఇక్కడ లోకలు ఎప్పుడు మీరు 365 డేస్లో 300 రోజులు ఆయన ఇక్కడే ఉంటారు, మిగతా టైంలో ఢిల్లీలో విజయవాడ కోసం కష్టపడుతూ ఉంటారు. అలా చెప్పగలుగుతారా ఎవరైనా కానీ, ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి వస్తున్న కూటమి క్యాండిడేట్స్ ఎవరైనా కానీ, మేము అంత కమిట్మెంట్తో మా ఇల్లు ఇక్కడే కట్టుకుంటాం, పశ్చిమ నియోజకవర్గంలో నేను ఇల్లు కట్టుకుని ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను, 365 డేస్ మీకు అవైలబుల్గా ఉంటాను అని ఆయన చెప్పగలుగుతారా?
సో ఎవరైనా కానీ ప్రజలు ఈరోజు ఎందుకు నమ్ముతారండి, సడన్గా వచ్చి నేను ఇది ఇక్కడ ఇది చేస్తాను, అక్కడ అది చేస్తాను, బెస్ట్ని బెస్ట్ చేస్తాను అని రకరకాలుగా మాట్లాడుతున్నాను. కానీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. ఇక్కడ ఇది చేస్తాను, ఈ డివిజన్లో ఇంత పెడతాను, నాకు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలంటే ఈ పర్మిట్స్ కావాలి, ఇవన్నీ చేయాలి, నేను ఈ రకంగా పనిచేస్తాను అని ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అనేది మాత్రం చెప్పట్లా. చాలా ఎక్కడో ఆకాశంలో మెడల్ కడుతున్నారు. ఆయనకు అలవాటు కూడా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్ అందరికీ కూడా చాలా వరకు మీరు చూసుకుంటే వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ అయినా ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయినా చాలా వరకు రియల్ ఎస్టేట్ స్కామ్స్టర్లు ఉన్నారు. ప్రీ లాంచ్ ఆఫర్లో వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ ప్రీ లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుని ఇప్పుడు దాకా కూడా ఒక G+1 బిల్డింగ్ కూడా కట్టింది లేదు. సో ఇలా చాలా ఆకాశంలో మెడల్ కడతారు కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎవరు కూడా పనిచేసింది లేదు. మీ అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు, కొండలెక్కుతున్నారు, అపార్ట్మెంట్కి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి ఓటు ఆడుతున్నారు, కానీ ఇక్కడ పశ్చిమ అభ్యర్థి సుజన చౌదరి కొంతమంది వ్యక్తులు తన దగ్గర పిలుచుకోవడము, కొన్ని హోటల్స్లో మీటింగ్స్ పెట్టడము, ఆ పాస్టర్స్ని పిల్లడం, ఆటో డ్రైవర్స్ని పిల్లడం, ఈ రకమైన క్యాంపెయిన్ ఏంటి రెండింటికి మధ్య డిఫరెన్స్? దీన్ని మానియా అంటారండి. ఏదో ఒక క్రియేట్ చేస్తున్నాడు అంతే ఆయన. నేను వస్తే ఏదో చేసేస్తా. ఎవ్వరూ కూడా పశ్చిమ నియోజకవర్గంలో, మరి ఇందాక శ్వేత గారు చెప్పినట్టు చాలా రాజకీయ ఏమంటారు దాన్ని, రాజకీయంగా చాలా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు పశ్చిమ నియోజకవర్గంలో. మరి ఇక్కడ సృజనా చౌదరి గారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నేను ఏదో చేసేస్తాను, 4 డబ్బులు నా జేబులో ఉన్నాయి, ఎందుకంటే మరి బ్యాంకుల్ని రాబరీ చేసినటువంటి వ్యక్తికి, మోసం చేసినటువంటి వ్యక్తికి ప్రజల్ని మోసం చేయటం పెద్ద ఇదేమీ కాదు. కానీ ఆ మోసంలో బ్యాంకులు పడిపోయినట్టుగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు పడిపోతారు అనుకోవటం సృజనా చౌదరి గారు వేస్తున్నటువంటి పక్క రాంగ్ స్టెప్ అన్నమాట. ఆయన ఊహలకి భిన్నంగా రేపు May 13 వెల్లువెత్తున YSRCPకి ఓటింగ్ పడబోతా ఉంది, ఇటు నానిగారికి కానీ అటు ఆసిఫ్ గారికి కానీ, ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా YSRCP కుటుంబ సభ్యులు. ఇది వాస్తవంతో కూడినటువంటి విషయం. మరి ఎవరో ఎక్కడి నుంచో వచ్చి అందులోనూ ఇక్కడ బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎందుకంటే చిన్న వర్గాలు, సామాజిక వర్గాలు, చిన్న చిన్న కులాల వారు అందరూ కూడా పెద్ద వర్ణం చిన్న వర్ణం అనే తేడా లేకుండా ఇక్కడ కుటుంబ సభ్యులుగా బతుకుతున్నటువంటి నేపథ్యంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టి అవసరానికి ఒక మాట చెప్పి పబ్బం గడుపుకుని ఈ రోజున ఫ్లైట్లో దిగొచ్చి 4 మాటలు చెప్పి రేపు ఫ్లైట్లో వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి కోసం ఈ రోజున ఎంతో విలువైనటువంటి ఓటుని సృజనా చౌదరి గారికి వేయడానికైతే పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేరు. ఇక్కడ కేశినేని అంటే తర్వాత నాని అనే పేరు వస్తుంది, చిన్ని అనే పేరు గుర్తురాదు. ఒకటి కూటమి ఎంపీ అభ్యర్థి ఆయన, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి ఏమో బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి. వీళ్ళిద్దరూ ఎమ్మెల్యేగా ఎంపీ అభ్యర్థులు కూటమి వైపు ఉన్నారు. ఇక్కడ వైపున టాటా ట్రస్టుల ద్వారా కానీ సొంత నిధులతో కానీ అభివృద్ధి చేసిన కేశినేని నాని ఉన్నారు, సామాన్యుడు ఆసిఫ్ ఉన్నారు. వీళ్ళ రెండింటికి పోటీ వ్యత్యాసం ఎలా ఉండబోతుంది, ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? పేదవాడికి, పెత్తందారి వ్యవస్థకి జరుగుతున్నటువంటి యుద్ధానికి ఒక దిక్సూచిగా ఆసిఫ్ అన్నను పెడితే నిజంగా చాలామార్లు నేను మీడియాస్లో చెప్పడం జరిగింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్, అన్ని ఒక పార్టీలో కూడా కొంతమంది విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల్లో ఒకరు కేశినేని నాని గారు. ఆయన ఎక్కడున్నా కూడా ఎలక్షన్ వరకే పార్టీలు, ఎలక్షన్ తర్వాత ప్రజలందరితో మమేకమై పనిచేయాలి అనేటటువంటి వ్యక్తి. పైగా విజయవాడలో పుట్టినటువంటి వ్యక్తిగా ఆయనకి విజయవాడ అంటే ఎనలేనటువంటి అభిమానం. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా మరి 14లో కానీ 19లో కానీ, మరి 19లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం అంత ఇదిలో కూడా ఆయన విజయవాడ ప్రజల అభిమానం చూరగొని ఎంపీగా అక్కడ సెంట్రల్లో ఆయన చక్రం తిప్పి మరి ఇక్కడ తీసుకురావాల్సిన ఫ్లైఓవర్స్ విషయంలో కావచ్చు, కొన్ని విషయాలు స్టేట్ గవర్నమెంట్తో కలిసి ఎంతో చక్కగా సమన్వయంతో ఇక్కడ ఈ విజయవాడ పౌరుడిగా ఎంతో చక్కగా ఇక్కడ విజయవాడ ప్రజలకి తను సేవ చేశారు. ఎంత సేవ చేశారో కూడా చెప్పగలగడానికి మా దగ్గర ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. అదే సృజనా చౌదరి గారిని నేను కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. నేను కూడా ఇక్కడ స్థానికుండే, ఎప్పుడు మిమ్మల్ని ఇక్కడ నేను చూడలేదు, నేను కూడా విజయవాడ అమ్మాయిని.
నేను మరి సెంట్రల్ నియోజకవర్గం విజయడాకీస్ దగ్గర మేము పుట్టి పెరిగిన వాళ్ళం. మరి మా అత్తారిల్లు పూర్ణానందపేట. మరి ఈ రెండు చోట్ల నేను ఇక్కడే మరి 42 సంవత్సరాలుగా మరి నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చేస్తున్నాను. మరి మిమ్మల్ని నేను ఎప్పుడు మీ పేరైతే వినటం జరిగింది, కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని చూడటం జరగలేదు. మీ రాబరీల్ని మిమ్మల్ని కాపాడుకోవటం కోసం మరి ఆ టీడీపీ నుంచి బీజేపీకి వెళ్ళిపోయి ఈ రోజున నిజంగా మీ నాయకుడి దగ్గర నిరహరాజ తథా ప్రజ అని చెప్పని, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, ఇప్పుడు మీరు అందకపోతే కాళ్ళు అనేటటువంటి కాన్సెప్ట్ లో ఉన్నారు. అందితే జుట్టు పట్టుకుంటారన్న విషయం ప్రజలకి బాగా తెలుసు, కాబట్టి రేపొద్దున మీ ఓటమి తథ్యం అన్నది ప్రజలు చూపించబోతా ఉన్నారు. నేను శ్వేత అలాగే పుణ్యశీల చెప్తాను. ఖచ్చితంగా ఒకటే ప్రశ్నిస్తున్నారు, సుజనా చౌదరికి సంబంధించి ఇక్కడ ఇంటి అడ్రస్ కానీ, అతను ఇక్కడ నాన్ లోకల్ వ్యక్తి, గతంలో టీవీలో ఎక్కడో కనిపించిన తప్ప విజయవాడ ప్రజలకు ఎప్పుడేమీ చేసింది ఏమీ లేదు. కూటమి ఖచ్చితంగా ఓటమి తప్పదని కూడా చెప్తున్నారు. వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, కేశినేని నాని కావచ్చు అలాగే ఆసిఫ్ కావచ్చు, ఖచ్చితంగా విజయం సాధిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈవిడియన్స్తో సంతోష్తో అమర సాక్షి టీవీ విజయవాడ.